కొన్ని ఛానల్స్ లో చూసినట్టు ఏపీ కాపు మంత్రులు కాపు ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రోజు రాజమండ్రిలో ఒక భోజన ఏర్పాటు కార్యక్రమం చేసుకున్నారు। దాదాపు 3 గంటల సేపు బాగా తాగి బాగా తిని ఎవరో ఒక కాపుని మా బలి క్యాటరింగ్ ని బలి చేసి ఆ డబ్బులతో తిని ఈ రోజు इंदाक मीटिंग मुगो इपड़ूडिया तो बोच्चु सत्यनारायण मंत्री माला बोच्चा आये पे बोच्चु सत्यनारायण मंत्री सत्यनारायण आये पेर मुझे आई नोर आपरेशन चेयर पाप माटे चेत का आयन की बाधगा कुल्ल में पुटे आईना मटल चेत रही माटा राजकीय मत ब्रह्मा अवसरा एवड़ का पटना पट्टा इंकेम पट्टा पट्टा मे सिग्गे कुल्ल में पुटे कटाड़ा मेम का मंत्री కాపు ఎమ్మెల్యేలు మీరు ఏమీ పీకినారు ఈ 3.5 సంవత్సరాలు అడుగుతున్నాం 3.5 సంవత్సరాలు మీరు ఏ పీకినారు కాపుల కోసం కాపుల మీద అనేక కేసులు పెట్టారు కాపుల్ని నాయకులు జైల్లో పెట్టారు కాపుల సంబంధించిన ఏ పార్టీని చూడకుండా వాళ్ళ ఆస్తులు కాజేశారు ఇళ్ళు కొల్లగొట్టారు అక్రమం కేసులు పెట్టారు అత్యాచార కేసులు పెట్టారు ఆ కాపుల్నే టార్గెట్ గా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుంటే సిగ్గు లేకుండా ఈ మంత్రులు वील मनुला कुल कुल बाधपड़ता कुल वील अर्थम का वील मल्लु पवन कल्याण गाराड़ता प्रेस मीटी को ईद मंदिर मंत्री पेड आर्टिस्ट मंत्री वीलू इंत पवन कल्याण गार विमर्शन मंत्रि पदों को वीलो वीलो चंद्रबाबुना गारमें पार्टी बार मैं अड़ना चंद्रबाबुना को पार्टी बेवना राजशेखर रिगार జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడా లేకపోతే వైజాగ్ సభ తర్వాత ప్రతి రోజు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చి వాళ్ళంతా మాట్లాడుతున్నాడు అంటే మధ్య చుట్టుపక్కల జనం చెప్పుకుంటారు ఆత్మతో ఆయన ముందున అలవాటు ఉంది ఆత్మతో ప్రతాత్మతో మాట్లాడుతాడు జగన్కి ఆయన ఏమను చెప్పాడా చంద్రబాబు కోసం పార్టీ పెట్టాలని ఎవరు చెప్పారు అడుగుతున్నాం ఈ రోజు ఒక వైసీపీ నేత హిందూపురంలో చనిపోతే ఒక ఆయన సామాజిక వర్గం రెడ్ల సామాజిక వర్గం నేత చనిపోతే ఆయనకి న్యాయం చేయలేని ఇబ్బాలని ఒక వాళ్ళ నుంచి హత్య చేస్తే వాళ్ళకి న్యాయం చేయని పరిస్థితిలో ఉంటే ఈ రోజు హిందూపురంలో ఉన్న రెడ్డి సంఘాలందరం అందరూ రెడ్లు జై అంత కలిసి రెడ్లు జైసిని పెట్టుకొని జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ రోజు మీటింగ్ పెట్టారు। అరే నాయన నీ కుటుంబం నీ కులానికే నువ్వు న్యాయం చేయట్లా నీ కులాలను వాడు ఆదుకోవట్లా నువ్వు మాకేం బీకుతావు వచ్చి ఇంకా కాపులు కాపాడతాడు ఏంది కాపాడు నువ్వు కాపాడు మాకు अर्थ नी कुल में नी कुल वाली व्यतिरेकु జగన్మోహన్ రెడ్డి का प्रेस मीटर हिंदूपुर జగన్మోహన్ రెడ్డి का मीटिंग पेटर नी का कापड़ता चे सिग्गे कदाजु का वाड़को अन्याय का रावास वाटा संवसरा रेवेल कोूपये का दिल्ली नागरू संवसाली एन वेल कोा జాన డబ్బులు ఎంత ఇచ్చావు నిదులు ఇంతవరకు ఎంత నిదులు బయటికి వచ్చాయి ఒక్క రూపాయి ఎంత నిదులు చెప్పక ధైర్యం ఉందా మొల్తాడు కట్టుకున్న మంత్రి ఎవడైనా సరే మొల్తాడు కట్టుకున్న మంత్రి ఎవడైనా సరే ఇంత విడుదల చేసామని చెప్పే దమ్ము ఉందా జగన్ మోహన్ రెడ్డి మా డాడీ అనుకోండి మంత్రులు మీ డాడీ ఇంత రిలీజ్ చేశాడు కాపు నిదులకు ఇంత ఇచ్చాము కాపులకు ఇంత న్యాయం చేసాము కాపుల మీద కేసులు పెట్టలేదు కాపుల్ని ఇబ్బంది పెట్టలేదు కాపుల కోసమే మేము త్యాగం చేస్తున్నాం అని చెప్పే ధైర్యము మొల్తాడు కట్టుకున్న మంత్రులకు ఎడికన ఉందా లేదు మేము లంగాగాలము జగన్ మోహన్ రెడ్డి మా డాడీ మేము అంతా నిజంగానే క్రాస్ బీడ్ ఆ లైగర్ సినిమా అలాగే వచ్చింది కదా మేము అంతా లైగర్లము మేము విడుదల చేయలేము మా వల్ల కాదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాయన మీరు కాపు మీటింగ్లను పెట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి 3 గంటల సేపు కూర్చొని తాగి తిని పందుల్లాగా బయటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు పార్టీ చంద్రబాబు కోసం పెట్టారా అదే మీకు ఎవరు చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు ఆత్మీయమని చెప్పిందా రాజారెడ్డి గారు ఆత్మీయమని చెప్పిందా జగన్ మోహన్ రెడ్డి మీకు ఏమని చెప్పాడా చివరగా
ఒక విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మంత్రులందరూ కూడా మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ కాపలా కాసి కుక్కల్లాగా బతుకుతున్నారు ఇప్పటికైనా మారండి కాపులో ఈసారి రాష్ట్రంలో 99.9% మంది ఒక శాతం ఎవడు చెప్పు మీ ఏడు మంది మీ ఆరుగురు ఒక ఎమ్మెల్యేలు ఒక పది మంది ఒక 22 మంది ఉన్నారు కాపులు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కలిపితే అంతే 15 మంది ఉంటారు మీరు తప్ప మిగతా మీ కుటుంబ ఓట్లు కూడా ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అయిపోతున్నారు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీ బతుకులు తెలుసుకోండి ఇప్పుడు మీరు షో ఆఫ్లు చేసి తప్పించుకోవడం కాదు 2024 తర్వాత ఎవడైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట్లాడుతున్న ప్రతి కాపున కొడుకుని వదిలే ప్రసక్తే లేదు ఎవడైతే మాట్లాడుతున్నాడో ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి కాపున కొడుకు బూతు కాదు మనంతా బంధువులమే కదా కాబట్టి చెప్తున్నా అందరం బంధువులు కాబట్టి చెప్తున్నా బుత్తి సత్తి గారు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారిని మేము విమర్శించడానికి పెట్టలేదు ఏం పెట్టారు మీటింగ్ అప్పుడు ఏం అంత అవసరం అత్యవసర భేటీ ఏముంది కేవలం జనసేన విశాఖపట్నంలో జరిగిన ప్రజాదరణ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలవడం బీజేపీ నాయకులు కలవడం రాష్ట్రంలో ఏదో జరగతామని భయపడి ప్యాంట్లు తడుపుకొని మీరు ఈరోజు కాపులంతా జగన్మోహన్ రెడ్డి అంటే సిగ్గు లేదా సిగ్గుండాలి ఆత్మ రాసి ఉట్టేసుకుని చెప్పండి ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని కాపులంతా ఆ ఫోటో కింద కూర్చుంటారు నిజంగానే జగన్ డాడీని పెట్టుకోండి మీరంతా అని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున మేము ఎద్దేవా చేస్తున్నాం వైసీపీలో నాయకులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా ఏదో పదవి మోహంలో వ్యాహంలో ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే జీతాల కోసమో మీరు దయచేసి కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయకండి రేపు కుల బహిష్కరణ జరగబోతుంది మీ మీద అవసరమైతే పోస్టర్లు వేసి మరీ వీళ్ళు వీళ్ళ తండ్రి జగన్మోహన్ రెడ్డి క్రాస్ బీడ్ వీళ్ళంతా అని చెప్పి కూడా పోస్టర్లు వేసి అంటించే సత్తా ఉన్న వాళ్ళం జన సైనికులు కాపు కులంలో పుట్టిన వాళ్ళు దయచేసి కులల మధ్య రిచ్చి తీసుకొచ్చి కుల మీటింగ్లు పెట్టి చిల్లర చేష్టలు చేయకండి చిల్లర మంత్రులరా మీకు నిజంగానే మీ జగన్ డాడీకి ధైర్యము దమ్ము ఉంటే కాపుల మీద ప్రేమ ఉంటే మన రాయలసీమలో 51 మంది ఎమ్మెల్యేలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ఆయన కాపే కదా ఇంతవరకు ఇక అపాయింట్మెంట్ల 3 సంవత్సరాలు అయింది 3.5 సంవత్సరం అయింది ఇంతవరకు ఇక అపాయింట్మెంట్ లేదు అది వెనకాల తోకుంటే ఇంట్లో కాఫీ టీ బ్రేక్ఫాస్ట్ బెడ్ మెట్టు అన్నీ ఉంటుంది తోకలేదు కదా అదే చెప్పండి ఇప్పుడు ఈ జిల్లాలో ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి చెప్పండి 51 మంది ఎమ్మెల్యే రాయలసీమలు అంతా కలిపితే ఒకే ఒక ఎమ్మెల్యే రాయలసీమనే కాదు ఇట్ట నెల్లూరు జిల్లా వేసుకున్నా కూడా సరే 6 జిల్లాలు కలిపి ఒకే ఒక కాపు ఎమ్మెల్యే ఉంటే ఆయనకి అపాయింట్మెంట్ లేదంట ఏడుస్తాడు నాకే అపాయింట్మెంట్ లేదు ఏ సమస్య ఎవరు చెప్పుకోరా బాబు అనేసి అది మళ్ళీ మీరు షో ఆఫ్లు కాపులకు అది చేస్తాం ఇది చేస్తాను ముందు మీ ఎమ్మెల్యేకి ఏమి చేస్తామంటారు నాయన మళ్ళీ మాకు చేస్తారు మీరు